టీడీపీ వర్సెస్ వైసీపీ ఓట్ల యుద్ధం మొదలు అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య నకిలీ ఓట్ల యుద్ధం మొదలైంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రెండు పార్టీలు ఢిల్లీలో మోహరిస్తున్నాయి కేంద్ర ఎన్నికల కమిషనర్ను చంద్రబాబు నాయుడు కలిసి వైసీపీపై ఫిర్యాదులు చేయబోతున్నారు తమ పార్టీకి అనుకూలంగా దొంగ ఓట్లను నమోదు చేయించుకోవడమే కాకుండా తమకు పడవు అని అనుమానం ఉన్న ఓట్లను భారీ ఎత్తున తొలగిస్తున్నారంటూ చంద్రబాబు ఫిర్యాదు చేయబోతున్నారు పార్టీ సేకరించిన వివరాలను కొన్ని నియోజకవర్గాలలో ఓట్ల చేర్పులు మార్పులను ఉదాహరణగా అందించబోతున్నారు ఇదే సమయంలో ఇదే విధమైన ఫిర్యాదుతో నరేంద్ర మోడీ అమిత్ షాతో భేటీ అవ్వబోతున్నారు వైసీపీ ఎంపీలు అక్కడ నుండి కేంద్ర ఎన్నికల కమిషనర్ తో భేటీ అవ్వబోతున్నారు వీళ్లు కూడా ఇదే విధమైన ఫిర్యాదులను చేయబోతున్నారు టీడీపీ నమోదు చేయించిన దొంగ ఓట్ల వివరాలను ఉదాహరణలతో సహా అందించబోతున్నారు వైసీపీ లెక్కల ప్రకారం టీడీపీ అరవై లక్షల దొంగ ఓట్లను చేర్పించింది అందుకు ఆధారాలను కూడా సమర్పించబోతున్నారు ఒకటైతే నిజం అదేంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయి ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాయే స్వయంగా చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దొంగ ఓట్లు నమోదయ్యాయంటే ఎక్కువ భాగం టీడీపీ చేయించిందే ఉంటుంది కుప్పం నియోజకవర్గంలో దొంగ ఓట్లను భారీగా తొలగించినట్లు మీనా చెప్పారు రేపటి ఎన్నికలలో దొంగ ఓట్లను తొలగించడం తమ గెలుపునకు ఇబ్బందులు అవుతాయని టీడీపీ భావించినట్లుంది అందుకనే ముందు జాగ్రత్తగా వైసీపీపై దొంగ ఓట్లంటూ ఎదురు దాడులు మొదలుపెట్టింది నిజానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దొంగ ఓట్లను చేర్పించడం మామూలైపోయింది రాబోయే ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకమైనవి కావడంతో చంద్రబాబు తమ్ముళ్లు గోలు చేస్తున్నారు అసలు దొంగ ఓట్లపై మొదట మాట్లాడిందే జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ భోగస్ ఓట్లను తొలగించడంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు పన్నెండు లక్షల దొంగ ఓట్లు చేర్పించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు దొంగ ఓట్ల ఏరివేత మొదలైన తర్వాతే చంద్రబాబు దొంగ ఓట్లను చేర్పిస్తున్నారంటూ గోల మొదలుపెట్టారు మరి ఢిల్లీ వేదికగా మొదలవ్వబోయే ఓట్ల యుద్ధంలో ఏం జరుగుతుందో చూడాలి